మాట్లాడతాడంటే మీడియాది తప్పు. మీకు బుద్ధి ఉందారా మీడియా, మీకు ధైర్యం ఉందారా సన్నాసులారా మీడియా వాళ్ళారా అని మాట్లాడతాడు. అసలు మీడియా తప్పేంటి దీంట్లో, మీడియా పాపమేంటి? సాయి తరుణ్ తేజ్ గారు మీకులాగా అంటే మా పవన్ కళ్యాణ్ గారిలాగా తప్పుడోడు కాదు, మంచి కుర్రోడు, బుద్ధిమంతుడు, అందరితో వినయంగా ఉంటాడు, సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది మంచి బాలుడు అనే పేరుంది. ఆ కుర్రోడిని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు? అసలు యాక్సిడెంట్ రోజు జరిగిందేంటి, మీడియా చెప్పిందేంటి, మీడియా పాపమేంటి? అసలు మనకి ఇందులో మీడియాక గుండికాయ లేనిది మా వాడిక, మా పీకే గాడిక, ఎవడికి లేదు? మీడియా ఏం చెప్పింది? తెలంగాణ పోలీస్ ఏదైతే చెప్పిందో, ఎఫ్ఐఆర్ కట్టిందో, నిర్లక్ష్యంగా అతివేగంగా బండి నడపటం వల్ల యాక్సిడెంట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టిన మాట వాస్తవమా కాదా? దాన్ని మీడియాలు చెప్పింది. నువ్వు తప్పు పడితే ఎవరిని పట్టాలి? తెలంగాణ పోలీసుని తిట్టు, నీకు దమ్ము ఉంటే గుండెకాయ ఉంటే పోటుకండి అని చెప్తావుగా, మాట్లాడావుగా నిన్న కూడా. కేసీఆర్ని తిట్టు, ఏ మన దగ్గర లివ్వాయి లోపలికి వెళ్ళిపోయినాయా, ఏమైంది దమ్ము ధైర్యం, మాట్లాడావుగా జగన్మోహన్ రెడ్డి గారు లోకువా నీకు? కేసీఆర్ని అనలేవా? కేసీఆర్ని సన్నాసి, ఎదవా, లుచ్చా అని తిట్టలేవా? గజ గజ కారిపోతుంది ప్యాంట్లో, ఇవన్నీ అందరికి తెలుసు. సినిమా తెర మీద అయితే ఎవడు ఎదురు మాట్లాడేది ఉండదు, నువ్వు వినేది ఉండదు. తెర మీద నాలుగు డైలాగులు చెప్పావనుకో, కెమెరా ముందు మాట్లాడతావు, అదేదో రీల్ వస్తుంది, ఎవడగాడు నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు పోతాడు.